హాయ్ పిల్లలు, ప్రబోధం మన శీర్షికలోనే ఉంది. తెలియ చెప్పటం, బోధించటం. ఎవరు ఎవరికి దేని ద్వారా ఎలా బోధించారు చూడండి. మనకి పాఠ్యాంశాన్ని పరిచయం చేస్తూ పక్కన ఒక పట్టికలో చిన్న ఉపన్యాసం లాంటిది ఒకటి రాశారు చూడండి. గాంధీజీ ఒక సభలో ఇలా సందేశం ఇచ్చారు, స్వరాజ్య సాధన స్త్రీల చేతుల్లోనే ఉంది, మీ మీ పనుల్లో మీరు నిష్ణాతులు కండి. స్త్రీలు పిరికివారు, బలహీనులు అనే సామాన్యుల వాదాలు మిథ్య అని రుజువు చేయండి. స్త్రీలకు సామాజిక స్పృహ ఉండాలి, వారికున్న నైతిక బలం సామాన్యమైనది కాదు. ఈ అంతఃశక్తిపై ఆధారపడ్డప్పుడు ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆమెను ఓడించలేదు. స్వయంగా గాంధీజీ అన్న మాటలు. ఎందుకంటే స్త్రీ ఏగా అని అనుకుంటారు, కానీ స్త్రీ అపరశక్తి. ఆమె తలుచుకుంటే దేన్నైనా సాధించగలదు, కానీ అందుకు మీరు చేయవలసిన పని ఏంటంటే ఆ స్త్రీకి ఆ యొక్క శక్తిని విజయవంతంగా ఉపయోగించే అవకాశాన్ని ఇవ్వటం, ఆమె వెనుక ఉండి బలానికి తోడ్పాటును అందివ్వటం. సందేశం ఇచ్చారు ఆయన. అందుకని స్త్రీలు బలహీనులు, ఏమీ చేయలేరు అనేటువంటి మాటలు మిథ్య. మిథ్య అంటే వదిలిపెట్టేసేయండి, అవి పట్టించుకోవద్దు. అవి మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి మాటలు అని. మరి ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలు చూడండి. స్వరాజ్య సాధన ఎందుకు అవసరము? స్త్రీలు అభివృద్ధి పదంలో పయనింప చేయడానికి తప్పనిసరిగా మనకి స్వరాజ్య సాధన అవసరం. సామాన్యులు మిథ్యావాదం ఏమిటి అంటే సామాన్యులందరూ కూడా స్త్రీయేగా ఏమి సాధించగలదు. ఇది ఇవాల్టి మాట కాదు, అనాది నుంచి ప్రాచీన కాలం నుంచి కూడా స్త్రీలేగా ఏం చేయగలరు అనే మాట వినబడుతూనే ఉంది. అందుకనే కాకతీయుల కాలంలో రాణి రుద్రమదేవిని కూడా ఏం చేయగలదు అని మిడిసిపట్ట దేవరాజుకి మరి ఆ గణపతిదేవి కూతురు రుద్రమదేవి చక్కటి గుణపాఠం నేర్పింది. అలాగే స్త్రీలేగా ఏం చేయగలరు అనేటువంటి మాట మంచిది కాదు. స్త్రీల గురించి గాంధీజీకి ఉన్న అభిప్రాయం ఏమిటి ఇప్పుడే మీకు నేను క్షుణ్ణంగా తెలియజేశాను. మరి ఇంకా అసలు ఈ పాఠ్యభాగ ఉద్దేశమో